లాక్డౌన్ లో భాగంగా విధులు నిర్వర్తించి కష్టపడిన నెల్లూరు జిల్లా నాయుడుపేట పారిశుద్ధ్య కార్మికులకు కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి కుటుంబ సభ్యులు సహకారంతో సూళ్లూరుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య చేతుల మీదుగా నిత్యావసర వస్తువులు బియ్యం పంపిణీ చేశారు. సమాజ సేవలో మేము సైతం అంటూ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి వారి కుటుంబ సభ్యులు పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర వస్తువులు బియ్యం పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సూళ్లూరుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పిలుపు మేరకు మా కుటుంబ సభ్యులు సహకారంతో ఈ కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ఈ సందర్భంగా కామిరెడ్డి రాజారెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే పిలుపు మేరకు జిల్లాలోని మొదటి స్థానంలో సహాయ సహకారాలు అందిస్తున్న నియోజకవర్గంగా పేరు పొందిందని, ఇదంతా వైసీపీ కార్యకర్తలు నాయకులతోనే సాధ్యమైందని తెలిపారు. ఈ కార్యక్రమానికి వచ్చిన అధికారులు, వైసీపీ నాయకులు, ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య వారు చేసిన సేవా కార్యక్రమాలను అందరూ మెచ్చుకుని నాయుడుపేట ప్రజల తరపున ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా మరొకసారి పారిశుద్ధ కార్మికులకి నమస్కరిస్తూ, మీరందరూ కూడా పూర్తిగా ఈ నాయుడుపేటని క్లీన్గా పెడితేనే ఈ నాయుడుపేటలో కరోనా నియంత్రణ జరుగుతుంది. కాబట్టి మీ వర్గంలో పేదలందరూ కూడా ఇచ్చేదానికి ఆదేశిస్తే దాని మీద కూడా చర్యలు తీసుకుంటున్నా. పందరంలో అది కూడా ఏర్పాట్లు చేస్తున్నా. అవి కూడా అన్ని మండలాల్లో టౌన్లలో కూడా ఇచ్చేదానికి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ముందుకెళ్తాం. ఈరోజు మా అన్నగారైన సత్యనారాయణ రెడ్డి కుమార్తెల ద్వారా దీన్ని అరేంజ్ చేసి ఇక్కడికి పెద్ద శుభ సందర్భం. కాబట్టి పాత్రికేయులకి విన్నపం ఏంటంటే, ఈరోజు మనం నియోజకవర్గంలో ప్రతి నిత్యం జిల్లాలో 10 నియోజకవర్గాల్లో మన ఎమ్మెల్యే గారు అపర భగవీయుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి అయితే ఇక్కడ మనకు అపర భగవీయుడు మన ఎమ్మెల్యే గారే. ప్రతి నిత్యం 4 గంటలు నిద్రలేసి అందరినీ కలుపుకొని ఏ మండలంలో ఏ టౌన్లో ఆ టౌన్లో కలుపుకొని ఇంత భారీ ఎత్తున నియోజకవర్గంలో జిల్లాలో ఎక్కడ జరగని విధంగా ఈరోజు మనకి అన్ని కార్యక్రమాలు ప్రతి వార్డులో గ్రామంలో ఇంటింటికి తిరిగి మేమున్నామని సైతం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మనల్ని ఒక దాటి మీద తీసుకొని పనిచేసేటువంటి గౌరవం ఆయనకు ఒక్కడికే దక్కింది ఈరోజు. అలాగే అధికారులు కూడా ఈరోజు మనకి మున్సిపల్ సిబ్బంది కానీ, రెవెన్యూ కానీ, పోలీసు కానీ, మనకి మెడికల్ కానీ, అదేవిధంగా ఈరోజు అధికారులందరూ కూడా ఈరోజు కరోనానికి నేనున్నాను అని నడుం గట్టి సైతం వాళ్ళు ఈదుల్లో చేరి ఈరోజు మనకి పనిచేస్తున్నటువంటి అవసరం మనందరం గుర్తించి వాళ్ళని ఇప్పుడు పెద్దగా చెప్పిన ప్రకారం 4 డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎప్పుడైనా మనం రుణపడి ఉండాల్సిందిగా కోరుకుంటూ ఈ సెలవు తీసుకుంటాం. ఇప్పుడేస్తే చెప్పడం రాదని, వాళ్ళ తండ్రి ప్రజాసేవలో ఉన్నారు కాబట్టి అని వ్యక్తి వాళ్ళు చూశారు కాబట్టి చిన్నప్పటిని గమనించారు కాబట్టి ఈ విపత్కర పరిస్థితుల్లో మేము సైతం చేయాలి, మా నాన్న కష్టపడి చేస్తున్నారు, మా వంతు సహాయం చేయాలని మరి వారు చేసిన కావాల్సిన ప్రచార సరుకులు కానీ, బియ్యం కానీ, ఆర్థిక సహాయం కానీ అన్ని విషయాల్లో ముఖ్యమంత్రి గారు మీకు సహాయం చేస్తున్నారు. మీరు ఇంటి దగ్గర ఉండమంటున్నారు, విధులకు రావద్దంటున్నారు, అందుకే మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాం. మీరెవరు కూడా మీ ఇంటిని దాటి మొత్తం దాటి బయటకు రావద్దు. మీ గృహాల్లో మీరు ఉండండి. మీకు కావాల్సిన అన్ని కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ రోజు కూడా మరి కమిషనర్ గారు, ఆర్డీఓ గారు అందరూ ఈ నాయుడుపేట ప్రాంతంలో ఏదైతే ఈ పాజిటివ్ కేసులు వచ్చాయో మరి బీడీ కాలనీ గారు ఆ ప్రాంతంలో అందరికి ఇంచుమించు 1500 కుటుంబాలకి మరి రైస్ ప్రొవిజన్స్ అన్ని కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది. పాలు కూడా పేదవాళ్ళకి పాలు కూడా ఉచితంగా ఇస్తా ఉన్నాం, నీళ్ళు ఇస్తానంటున్నాం. అన్ని చర్యలు ప్రభుత్వ పరంగా జరుగుతా ఉన్నాయి, ప్రభుత్వ పరంగా జరిగే చర్యలు జరుగుతున్నాయి. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మరి వ్యాపారస్తులు, మరి ఇండస్ట్రీలు ఈ ప్రాంతంలో ఉన్న పారిశ్రామికవేత్తలు అందరూ కూడా సహాయం చేస్తారు.